ఈ రోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hi, hello. Let us see the question. Function f of k of x is equal to 1 by k sine to the power of kx plus cos to the power of kx, where x is the real number. K anedi positive greater than or equal to 1. So k value anedi 1 kante ekkuva, right? Then f4 of x minus f6 of x value calculate cheyali. So first of all, f4 of x by f6 of x. టర్మ్స్ ఆఫ్ రాసుకుంటారు. సో వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు అంటే సైన్ టు ద పవర్ ఆఫ్ కేఎక్స్ ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ కేఎక్స్ ఇచ్చాడు. సో మనం ఈ అకార్డింగ్ టు ద వాడు ఇచ్చిన దాంట్లో ఫోర్ కే ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి, వన్స్ కే ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫామ్ లో రాసుకుందాం. సో రాసుకుంటే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 4x ఈజ్ ఈక్వల్ మైనస్ ఎఫ్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో చూద్దాం. సో దట్ విల్ బి ద వాట్ ఏం రాయాలని చెప్పాను, ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ లో కే ప్లేస్ లో ఏం రాయాలి, 4 రాయాలి. సో దట్ విల్ బి ద 1/4, రైట్? 1/4 సైన్ టు ద పవర్ ఆఫ్ 4x, రైట్? ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 4x, రైట్? అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ మైనస్ కే ప్లేస్ లో ఏం రాయాలి, 6 రాయాలి. దెన్ 1/6 రైట్ సైన్ టు ద పవర్ ఆఫ్ 6x, నెక్స్ట్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6x, రైట్? దిస్ ఈస్ యువర్ ఆ ఫార్ములా రాసుకుంటే మనకి ఇది ఈ విధంగా వచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు రిమైనింగ్ ఉన్నదాన్ని. సో 1/4 వన్ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవచ్చు, రైట్? సైన్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాస్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవచ్చు, రైట్? సో అదేగైన్ కాస్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ 1/6 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1-3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్, రైట్? ఫ్రమ్ దట్ ఇక్కడ మనకు డైరెక్ట్ గా వాల్యూ ఏమొస్తుంది అంటే దిస్ ఇస్ 1/4 వస్తుంది ఇక్కడ, దీని సింప్లిఫికేషన్, దీనికి సింప్లిఫికేషన్ 1/6 అనేది వస్తుంది, రైట్? ఎల్సిఎం విల్ బి ద వాట్ ఇక్కడ, దట్ ఈస్ 24 అనేది ఎల్సిఎం. ఎల్సిఎం 24 అయినప్పుడు 4, 6 24 కాబట్టి 6 - 2, 6 - 24, 4, 6 - 24, సారీ, రైట్? 6 - 4 విల్ బి ద 2/24, 2 1 - 2 12. సో వాట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్? 1/12 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి ద 1/12. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.